ఛానల్ ఐఎమ్ వేద వైద్యం. ఈరోజు అయితే ఇంకొన్ని స్పెషల్ పూల మొక్కల అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఈ మొక్కల పేరేంటి, ఎక్కడి నుంచి తెప్పించాను, ఇంకా వీటి ప్రైస్ ఎంత పడింది, ఇవన్నీ కూడా చివరి వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. సో దట్ స్క్రీన్ పైన నంబర్ని మెన్షన్ చేస్తాను కాబట్టి మీరు కూడా తెప్పించుకోవచ్చు. ఇంకా ఈ మొక్కలను కూడా నేను రివ్యూ చూసే తెప్పించుకున్నాను. సో కొన్నిసార్లు ఈ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కానివ్వండి, ఇంకా రేర్ వెరైటీ పూల మొక్కలు ఇవన్నీ కూడా మనకు కొన్నిసార్లు నర్సరీలో మనకు ఇంపోర్ట్ చేసి తెస్తారు చూడండి. సో స్పెషల్ మొక్కలు ఆర్డర్ చేసి కూడా తెప్పించుకోవచ్చు అలాంటి చోట్ల. మీకు ఎక్కడైనా అలాంటి నర్సరీ కనిపించినట్లయితే, లేదంటే మీరు ఎప్పుడు రెగ్యులర్గా పర్చేస్ చేస్తున్నట్లయితే వాళ్ళు మీకు తెప్పించిస్తారు ఇలాంటి మొక్కలు కావాలంటే. బట్ మనకు అంతగా తెలీదు, ఆన్లైన్లో చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి అక్కడ తెప్పించుకోవాలి అనుకుంటే ఎలా వస్తాయో మొక్కలు, ఇంకా వెదర్కి సెట్ అవుతాయో లేదా అని ఉంటుంది కదా. సో అందుకనే నేను కూడా రివ్యూ చూశానన్నమాట. ఇన్ని డేస్ అవుతుంది కదా ఎలా వస్తాయి లైవ్ ప్లాంట్స్ కాబట్టి కొన్నిసార్లు ఆన్లైన్లో తెప్పించేటప్పుడు ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి, మొక్కలు బతుకుతాయా లేదా అనేది. సో మీరు కూడా ఏవైనా మొక్కలు తెప్పించుకోవాలనుకుంటే ఒకసారి రివ్యూ చూడండి ఎలా వచ్చాయి మొక్కలు అనేది, అప్పుడు మీకు డిస్టెన్స్ చాలా దూరం ఉన్నా కూడా కొన్నిసార్లు మంచిగా వస్తాయి. సో నేను కూడా యూట్యూబ్ ద్వారానే రివ్యూ చూసే ఈ మొక్కల్ని తెప్పించుకున్నాను. మరి ఆ పూల మొక్కల పేరేంటి, వాటి కలర్స్ ఎలా వస్తాయి అనేది చూపిస్తాను, రండి. సార్ కదా ఇదే ఆ పూల మొక్కల పార్సల్. ఇందులో రెండు రకాల పూల మొక్కలు అయితే తెప్పించాను. ఇంకా కాస్ట్ కూడా రెండు మొక్కలకి సేమే పడింది. ఇంకా మీకు కూడా ఇలాంటి పూల మొక్కలు తెప్పించేటప్పుడు కొన్నిసార్లు మనం రిప్లై ఇవ్వకపోయినప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఇంకా తర్వాత అయితే కొన్నిసార్లు స్టాక్ లేకపోయినా, కొన్నిసార్లు వెదర్ కండిషన్స్కి ఏమైనా వాళ్ళు కూడా ఆర్డర్ని ప్లేస్ చేయలేదేమో అని ఊరికే అయ్యాము. అంటే ఆర్డర్ ఓకే చేశారు, కన్ఫర్మ్ చేశారు, బట్ లేట్ అయింది కదా మొక్కలు, ఎందుకు వీళ్ళు ఇంకా పంపించలేదని. సో తర్వాత మేము కూడా వెయిట్ చేసామన్నమాట, ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయలేదు ఆర్డర్స్. ఎందుకంటే ఇవి స్పెషల్ మొక్కలు కొన్నిసార్లు చూడండి, వాళ్ళు కూడా స్టాక్ లేకపోతే తెప్పించిన తర్వాతే మీకు కూడా ప్లేస్ చేస్తారు కాబట్టి లేట్ అవుతుంది. స్టార్టింగ్ రోజే కన్ఫర్మ్ చేసినప్పుడు ఆర్డర్ వాళ్ళే చెప్పారనమాట, మీకు ఈ మొక్కల్ని డిస్పాచ్ చేసేటప్పుడు మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాము అని. సో అదైన తర్వాత లేట్ అయ్యింది. సో అప్పుడే ఇలా ప్రాబ్లం అయితే వచ్చాయి, రిప్లై ఇవ్వకపోవడం వల్ల ఇలా ప్రాబ్లం అయితే అయ్యిందనమాట. సో మీరు కూడా ఇలా ఎప్పుడైనా రిప్లై రాకపోతే టెన్షన్ ఏమీ పడకండి. అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నా కూడా కొన్నిసార్లు రేర్ మొక్కలు కాబట్టి వాళ్ళకు కూడా స్టాక్ ఉన్నప్పుడే తెప్పిస్తారు. సో మాకు కూడా ఇలాగే అయ్యింది. లాస్ట్కి రిప్లై అయితే ఇచ్చారు. సో తర్వాత ఇంకా వేరే మొక్కలు స్టాక్లో ఉన్నవి కూడా పంపించారనమాట. సో మీరు కూడా ఇలా ఏమైనా అయితే టెన్షన్ తీసుకోకండి, వస్తుంది. మీరు మొక్కలు చాలా రేర్ వెరైటీ చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళు కూడా మీకు ఆర్డర్ వదులుకోవటం వాళ్ళకు ఇష్టం ఉండదు కాబట్టి మీరు కూడా వెయిట్ చేయండి. సో ఎందుకు చెప్తున్నానంటే మేము కూడా టెన్షన్ తీసుకున్నామన్నమాట ఎందుకు క్యాన్సిల్ చేద్దామని. లాస్ట్కి వద్దు, ఇంకా స్పెషల్ మొక్కలే కదా ఎక్కడా దొరకవు, ట్రై చేద్దామని చూసాము. లాస్ట్కి ఫైనల్గా మొక్కలు అయితే వచ్చాయి. సో మీరు కూడా ఇలా చేసిన తర్వాత టెన్షన్ తీసుకుంటారు కాబట్టి సో నేను మీకు ఫస్టే ఇన్ఫార్మ్ చేసేస్తూ ఉన్నాను. ఫైనల్గా పార్సల్ అయితే ఇలా వచ్చింది. ఇంకా లోపల మొక్కలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు నీట్గా అన్రాప్ చేసి మొక్కలు ఎలా వచ్చాయనేది ఒక్కొక్కటిగా చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అలాగైతే మీకు టోటల్గా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ మీరు మొక్కలు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎలా వస్తాయి, మనకు చాలా నియర్గా ఉంటే, దగ్గరగా ప్లేస్ ఏమైనా ఉంటే ఎలా వస్తాయి, ఇంకా చాలా దూరంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి టైంలో ఆర్డర్ చేసుకోవాలి అనేది మీకు కూడా తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఇలాగే మొక్కలు వస్తాయి అనేది ఏమీ లేదు, మనకు ప్లేస్ని బట్టి కూడా. అంటే చాలా దూరం ఊర్లు ఉంటే ఇలా అవుతాయి, కొన్నిసార్లు మనకు వెదర్ కండిషన్ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా అవుతుంది. సో ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా
మొక్కలైతే ఇలా వచ్చాయి. ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి కాబట్టి అన్నీ రికవరీ చేసుకున్నాను. సో అందుకనే లైన్గా తెప్పించిన మొక్కలన్నీ కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. సో అందుకనే ఇంత లేట్ అయితే అయ్యింది. పచ్చిగా ఆకులు ఉన్నాయి కదా, అవి కమేలియా మొక్కలు. సో ఇప్పుడు చూస్తున్నది ఇంకా కొంచెం చిన్నగా ఆకులు వచ్చి ఎండిపోయిన విధంగా ఉన్నాయి చూడండి, అవి అజేలియా మొక్కలు. సో ఇందులో కమేలియా మొక్కలకి ఆకులన్నీ రాలిపోయాయి కొంచెం. ఇంకా అన్ని మొక్కలైతే ఈ విధంగా న్యూస్ పేపర్లో ర్యాప్ చేసి పంపించారు. ఇంకా మట్టి అయితే మంచిగా వేర్లేమి అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా అయితే కింద మట్టితో సమేతంగా పంపించారు కాబట్టి. సో మరీ అంతగా పార్సల్ అయితే చాలా వెయిట్ అయితే లేదు, మట్టి వెయిట్ ఒక్కటే ఉంది. ఇంకా ఈ మొక్కలంతా కూడా ఇలా ఓపెన్ చేస్తూ ఉంటే హెవీగా ఇలా చాలా రోజులు అయిపోయింది కాబట్టి, అంటే 1 వీక్ పైగా అయిపోయింది కాబట్టి ఈ ఆకులంతా కూడా ట్రాన్స్పోర్ట్లో ఇలా ఎండిపోయిన విధంగా అయిపోయాయి. కొన్ని అజేలియా మొక్కలు వీటి ఆకులు చూడండి అంతా కూడా ఎండిపోయి ఇలా రాలిపోయాయి. ఇంకా కమేలియా మొక్కలు ఇవన్నీ కూడా, అంటే 1-3 ఆకులు మాత్రం పచ్చిగా ఉన్నాయన్నమాట కమేలియాకి. ఇంకా వేరే మొక్కకైతే టోటల్గా ఆకులు లేకుండా చాలా బోడిగా వచ్చేసింది అన్నమాట, మంచిగా బతుకుతుందో లేదో అనే విధంగా. ఇంకా ఇవైతే అడేనియం మొక్కలు. సో ఎందుకు అని కౌంట్ చేశాను తర్వాత అయితే తెలిసిందనమాట, 6 కమేలియా మొక్కలు చేశాము కదా అందులో డిఫరెంట్ కలర్స్, ఇంకా 3 అజేలియా మొక్కలు అయితే చేశాము. ఇంకా 3 అజేలియా మొక్కలు అయితే కరెక్ట్గా వచ్చాయి, 6 కమేలియా మొక్కల్లో 4 పంపించారు. ఇంకా 2 కలర్స్ లేనందువల్ల ఈ అడేనియం మొక్కలు పంపించారనమాట. సో నాకు కూడా తెలీదు, ఈ పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత అడేనియం మొక్కలు చూసి నేను ఆర్డర్ చేయలేదనుకున్నాను కదా, తర్వాత కౌంట్ చేసి చూస్తే సో ఆర్డర్ చేసిన దాంట్లో ఆ రెండింటికి బదులుగా ఈ అడేనియం మొక్కలు అయితే సేమ్ ప్రైస్కి పంపించారు. సో ఈ విధంగా అయితే అన్నీ అన్ర్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా మొక్కలు అయితే వచ్చాయి. సో ఇంకా అన్ని మొక్కలు చూసిన తర్వాత, అంటే ఫస్ట్ పార్సల్ రిసీవ్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట, చాలా రోజుల నుంచి మెసేజ్ పెట్టి తర్వాత రిప్లై వస్తుందో రాదో అని చూసి ఫైనల్గా రిప్లై వచ్చిన తర్వాత పార్సల్ డిస్పాచ్ అవుతుంది అప్పుడు ఇన్ఫామ్ చేస్తాము అన్నప్పుడు హ్యాపీగా అనిపించింది. ఇంకా పార్సల్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలా వస్తాయా అని ఎక్సైట్మెంట్గా అయితే ఉంది. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఇన్ని రోజులు అయింది కదా మొక్కలు, పర్వాలేదు అట్లీస్ట్ బాగా హెల్తీగా ఉంటే చాలు నెక్స్ట్ తెప్పియొచ్చు అనుకున్నాను. సో చూస్తే మొక్కలు పర్వాలేదు కానీ, బట్ నేను రివ్యూ చూసి యూట్యూబ్లో వాళ్ళు తెప్పించినప్పుడు చాలా పొడుగ్గా అయితే మొక్కలు ఉన్నాయి, ఇంకా హెల్తీగా కూడా ఉన్నాయి. సో హెల్తీగా ఎందుకున్నాయంటే చాలా నియర్ ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళు కరెక్ట్ టైంలో వర్షాకాలం అలా చేశారేమో. సో నియర్ ప్లేస్ ఉన్నందువల్ల తొందరగానే వాళ్ళకు రీచ్ అయ్యాయి కాబట్టి చాలా బాగా మొక్కలు అయితే హెల్తీగా ఉన్నాయి. ఇంకా ఈ మొక్కలు అయితే బాలాజీ నర్సరీ చిత్తూరు నుంచి అయితే ఈ మొక్కలు ఆర్డర్ చేశాను. ఇంకా ఒక మొక్కకైతే 150 పడింది, అంటే కమేలియా మొక్కకు 150, ఇంకా అజేలియా మొక్కకు 150. సో ఈచ్ ప్లాంట్ 150 అయితే పడింది. ఇంకా ఎందుకు నేను ఇలా చెప్తూ ఉన్నానంటే, సో మీకు నియర్ ప్లేస్ ఉంటే చాలా బాగానే వస్తాయి డౌట్ లేకుండా. సో చూసారు కదా లేట్గా వచ్చినా ఓకే అనుకున్నాము, బట్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా అన్నీ కూడా ఎండిన ఆకులు అయితే వచ్చాయి. మేము జనవరిలో ఆర్డర్ చేసాము, సో ఇప్పుడు మార్చిలో వచ్చాయి, బట్ వెయిట్ చేసినందుకు అట్లీస్ట్ మంచిగా వస్తాయనుకుంటే ఈ విధంగా వచ్చాయి చూడండి. బట్ కింద అంతా బుడం మట్టి అంతా మంచిగా ప్యాకింగ్ ఉంది. ఇంకా ఇవి ఏదైతే ఉన్నాయో ఈ కొమ్ములంతా కూడా పచ్చిగానే ఉన్నాయి, బట్ చాలా నార్మల్గా అయితే మొక్కలు మీడియం సైజులో ఉన్నాయి. సో నేను రివ్యూ చూసిన దాంట్లో అయితే చాలా పొడుగ్గా అయితే పార్సల్ కూడా ఉంది, ఇంకా మొక్కలు కూడా చాలా పొడుగ్గా అయితే వచ్చాయి. ఇంకా ఇవైతే చాలా చిన్న చిన్నగానే వచ్చాయి, తెలీదు ఎందుకంటే మాది కర్ణాటక కాబట్టి వేరే పార్సల్స్ అన్నీ కూడా తెప్పించాను చాలా దూరం ఉన్న ఊరుల నుంచి, బట్
చాలా నీట్గానే వచ్చాయి. తెలీదు, ఇదే ఫస్ట్ వీడియో ఇలా మొక్కలు అయితే రావటం. ఆన్లైన్ షాపింగ్ ఇదే ఫస్ట్ టైం ఈ విధంగా పార్సల్ అయితే రిసీవ్ చేసుకోవటం. సో చూసారు కదా, మేబీ దూరం ఉండటం వల్ల ఇలా ఉండొచ్చేమో, బట్ అక్కడక్కడే నియర్ ఉన్న వాళ్ళు తెప్పించుకున్న వాళ్ళకైతే మంచిగానే వచ్చాయి మొక్కలు. సో తెలీదు, ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండటం వల్ల ఈ విధంగా చిన్నగా మొక్కలు పంపించారేమో, బట్ చూడాలి. నెక్స్ట్ మీరు ఏమైనా ఆర్డర్ చేసేది ఉంటే వెదర్ చూసుకుని నీట్గా జూన్ జూలై ఇలా వర్షాకాలంలో ఆ విధంగా కూల్ వెదర్ ఉన్నప్పుడు తెప్పించుకోండి. సో చేసినప్పుడు కూడా మేము జనవరిలోనే చేసాము, మంచి కూల్గా వస్తాయి మొక్కలని. బట్ చూస్తే ఫైనల్గా మార్చిలో వచ్చాయి. ఈ ఎండకన్నీ కూడా ఆకులు ఇలా రాలి, చూడండి అజేలియా మొక్కలు. సో 6 కంపల్సరీగా మొక్కలు అయితే ఆర్డర్ చేయాలి. సో మేము అందులోనే అజేలియా ప్లాంట్స్ కూడా వస్తాయి కదా అని చెప్పి 6 కెమెలియా మొక్కలు, అలాగే 3 అజేలియా మొక్కలు అయితే తెప్పించాము. సో చూసారు కదా, ఇవైతే చాలా లైట్ వెయిట్గా మట్టి అయితే ఉంది. సో ఇవన్నీ చూడటానికి చాలా ఎండిపోయిన మొక్కల్లాగా కనిపిస్తూ ఉన్నాయి, బట్ వీటి కొమ్ములంతా కూడా గ్రీన్గా ఉంది. చూసారు కదా కమేలియా మొక్కలు ఏ విధంగా వచ్చాయి అనేది. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.